కేశ అంటే ఎవరు? గుడాకేశ అంటే ఎవరైతే నిద్రాన్ని నియంత్రించగలుగుతారో, నిద్రని జయించేశారు. నిద్రని జయించడం అంటే అర్జున్ ఒక ఎలా అర్జున్ ఎలా ఉండేవాడంటే, తను ఎప్పుడు కావాలి అప్పుడు నిద్రపోతాడు. నిద్ర తన్ని నియంత్రించేది కాదు. ఇప్పుడు మామూలుగా మన ఒక పరిస్థితి ఎలా ఉంటుంది, రాత్రి 10 అయినప్పటికి మన కళ్ళు మూసేస్తాం, మన ఐస్ క్లోజ్ అయిపోతాయి. కానీ అర్జున్ అలా కాదనమాట. కావాలంటే అర్జున్ ఒక్కొక్కసారి 3 అట్ ఎ స్టేజ్ 3 పడుకోడు, 4 పడుకోడు, మళ్ళీ కావాలంటే పడుకుంటాడు. తన ఇష్టం అనమాట. అలా ఉండేది తనలో శక్తి. ప్రభుపాదానికి మంచి భాష్యం ఇచ్చారు. ప్రభుపాద అన్నారు, గుడాకేష్ అంటే ఎవరైతే ఒక నిమిషం కోసం కూడా భగవంతుణ్ణి మర్చిపోడు. గుడాకేష్ అంటే నిద్రని నియంత్రించేవాడు. కానీ నిద్రని ఎలా నియంత్రించాలంటే ఆయన ఒక మంచి అర్థం తీశారు దాంట్లో. నిద్రని నియంత్రించడం అంటే ఎంతో కొంతసేపు కోసం కూడా అజ్ఞానంలో ఉండకుండా నిద్రలో ఉన్నప్పుడు కూడా భగవంతుని స్మరించడమే నిద్రని నియంత్రించడం. క్వాంటిటీ కాదు, నిద్రని నియంత్రించడం అంటే రేపటి నుంచి నేను కూడా 2 పడుకుంటాను, ఆ 2 పడుకుని కూడా భగవంతుని మర్చిపోలేదనమాట. అలా నియంత్రించాలి నిద్రని నిశ్చల ప్రభుపాద అంటున్నారు. అయితే అర్జున్ నిద్రలో కూడా భగవంతుని మర్చిపోలేదు, అది ఎలా సంభవమైంది? మాకేం అర్థం అవ్వలేదు. చరిత్రలో ఒక కథ వస్తుంది, ఎలా అర్జున్ ఎందుకంత ప్రియుడు, అర్జున్ ఎందుకంత ప్రియుడు అని అనుకున్నప్పటికీ, ఒకసారి తను నిద్రపోతూ ఉంటే వెళ్ళి చూశారనమాట. నిద్రపోతూ ఉంటే అర్జున్ నిద్రలో కూడా తను ప్రతి ఒక్క రోమాల నుంచి కూడా కృష్ణ 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 అని శబ్దం వినపడిందనమాట. సో అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓహో అందు గురించి అర్జున్ అంటే కృష్ణుడికి అంత ప్రియంగా ఉంటాడనమాట. సో నిద్రలో కూడా తను భగవంతుని మర్చిపోలేదు. అయితే ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? అవును, పాసిబుల్ అవుతుంది. మనం కూడా మన ఇంద్రియాలని నియంత్రించి భగవంతుడి పట్ల కేంద్రీకరించి ఉంటే మనం కూడా నిద్రలో భగవంతుడి తాలూక కలయే చూస్తాము, భగవంతుడి గురించే ఆలోచిస్తాము. చాలామంది నాకు చెప్పారు, మాతాజీ గీతా జయంతి రోజు గీతా పారాయణ మనం చేసిన తర్వాత ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు మధ్యలో లేచినా కూడా అదే వినిపిస్తుంది, ఏదో అలా అలా అదే మంత్రం అదే మంత్రం. సో అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, చూసారా ఇది రుజువు కదా. సో ఇప్పుడు ఊహించండి, ఒకరోజే కాదు, మీ ప్రతిరోజు కూడా మీరు ఇలా ఉంటే, మీ జీవితాన్ని గడిపితే రాత్రి కూడా భగవంతుని మర్చిపోలేరు. ప్రతి నిమిషం అదే, ఎందుకంటే మీరు ఆ ఒక ఊహలో ఉన్నారు. ఎలా ఉండాలి ఆ ఒక ఊహలో మనం ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ స్మరణం చేస్తూ, కీర్తనం చేస్తూ, శ్రవణం చేస్తూ, భక్తులు మాట్లాడిన కథలు వింటే, కీర్తన చేసుకుంటే, మన సెల్లో కూడా మన గాడిలో కూడా భగవంతుడి గురించి వింటే ఆ ఊహలో ఉంటాము. మనం భగవంతుడు కాకుండా సినిమా సాంగ్స్ గాడిలో వింటే సినిమా ఆ ఒక ఊహలోనే ఉంటాము. అప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా మనకి సినిమా సాంగే గుర్తొస్తుంది, సినిమాలో జరిగిన సన్నివేశాలే గుర్తొస్తాయి. చాలా జాగ్రత్త ఉండాలి. అయితే ఎవరైనా చెప్పొచ్చు, అలా కాదండి, సినిమా సాంగ్స్ వినినా కూడా మాకు దాంట్లో భగవంతుడే గుర్తొస్తున్నారంటే మీరు చాలా గొప్ప స్టేజ్లో ఉన్నారండి. మీరు నా దగ్గరకు వస్తే దండం పెడతానండి. ఆ స్టేజ్లో ఇంకా మీరు రాలేదండి. ఒకవేళ వచ్చారనుకోండి, కానీ మీరు ఇప్పుడు ఇంకా భూలోకంలో ఉన్నారు కనుక కొంచెం నియమాలు పాటిస్తే సరిపోతాయి. Krishna.